ఇంతసేపు నవ్వుతూ మాట్లాడుతూ పట్టుకున్న చేతిని వదలడం లేదే, ఇతనెవరో గుర్తుపట్టావా? గుర్తు రావట్లే చిన్ననా. ఏంటమ్మా నన్ను మర్చిపోయావు? నీ చిన్నతనంలో నీ చెయ్యి ఎన్నిసార్లు పట్టుకున్నాను? నేను మీ ఫ్యామిలీ డాక్టర్ సొట్టకాలంకుల్ని. హలో సొట్టకాలంకుల్, ఏంటి ఇంతలా మారిపోయారు? నువ్వు కూడా అమ్మా 7-8 సంవత్సరాల క్రితం చూసినట్టుగా ఉన్నావా? గుర్తిగా మారిపోయావే, చెప్పాలంటే సినిమా హీరోయిన్ లా ఉన్నావు. అవును చదువంతా పూర్తయిందా? అవును. మీ చిన్నాన చిన్నమ్మను మాత్రం ఎలా కరెక్ట్ గా కనిపెట్టావు? మొన్న జరిగిన మా వెడ్డింగ్ యానివర్సిటీ ఆల్బమ్ ను లండన్ పంపించాం, అందుకే కరెక్ట్ గా కనిపెట్టారు అంతేగా చిన్నానా? అవునవును. ఇలా చూడు, నువ్వు అమ్మని తీసుకెళ్లి అందరికి పరిచయం చేయి, నేను వస్తాను. రామ్మా. ఓకే అంకుల్. ఛాన్స్ దొరికితే చేయి పట్టుకోవాల్సింది. లేదంటే నేను నిలబడలేను. కరెక్టే కరెక్టే. Thank you.
వాసు, భోజనానికి రావేంట్రా? నాకు ఆకలిగా లేదు నాన్న. ఏమైందిరా నీకు ఈరోజు? మనసేం బాగాలేదు. అంత బాధ ఏం వచ్చింది నీకు? చిన్నతనంలో నేను చిన్నరాణి కలిసిమెలిసి ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళం. కానీ ఆ ఫంక్షన్లో నన్ను చూసి మాట వరుస కూడా ఎలా ఉన్నావని అడగలేదు. చూసి చూడనట్టు వెళ్ళిపోయింది. 7-8 సంవత్సరాలు ఫారెన్లో చదువుకొని వచ్చింది కదా, ఆవిడకి చదువుతో పాటే ఆస్తిపాస్తులు హోదాల గురించి బాగా తెలిసి ఉంటుంది. ఇక నీతో ఎలా మాట్లాడుతుందిరా? లేదు నాన్న, నాకు నమ్మకం ఉంది. తిరిగి వెళ్ళేటప్పుడైనా తను ఖచ్చితంగా నాతో మాట్లాడుతుందని. అవునా? నీకు ఆ నమ్మకం ఉంది కదా, మరెందుకురా బాధపడ్డాం, భోంచేద్దాం పద.
చిన్నమగారు మీరు మా ఇంటికి రావడం ఏంటమ్మా? రే రాస్కెల్, ఈవిడితో నీ కాటలేట్రా? ఈవిడ ఎవరు అనుకున్నావు? మనకి ముద్ద పెట్టే యజమానురాలరా? ఈ ఎస్టేట్ కి చిన్నరాణిరా? మనంతస్తేమిటి? ఆవిడంతస్తేమిటి? ఈ మధ్య నీకు పొగరు మరీ ఎక్కువైందిరా. ఆవిడతో కలిసి నువ్వు వాడొచ్చా? నీ అర్హత ఏంట్రా? ఉండు ఉండు, నీ పని చెప్తా ఉండు. వద్దు నాన్న, ఇంకెప్పుడు ఆడన్నా, నన్ను వదిలే నాన్న. నువ్వు చేసింది పెద్ద తప్పు, దీనికి నీకు శిక్ష తప్పదు. నా కూతురు వీపు మీద వాత పెట్టావే, అందుకు కాదు. ఈ పసిపిల్లల హృదయాలలో వ్యత్యాసాలనే జ్వాలలు రేపావే, దానికి నిన్ను ఆ దేవుడు కూడా క్షమించాడు. కలిసివెలిసిన ఈ పిల్లల్ని అంతస్తు అది ఇది అని చెప్పి విడదీయాలని చూసావో, నిన్ను ఒక క్షణం కూడా ఈ ప్యాలెస్ లో ఉండనివ్వను. ఇది చిన్నరాణి కాదు. నాన్నా నాన్నా! వాసు, ఏంటి, ఏమైందిరా? మన ప్యాలెస్ కి చిన్నరాణి అని చెప్పి ఒక ఆవిడ వచ్చింది కదా. అవును, ఆమె నిజమైన చిన్నరాణి కాదు. ఏంట్రామయ్యా, నువ్వు అనేది, నువ్వు చెప్పేది నిజమా? అవును సింహాద్రి, అవును. ఇలా చూడు, నాకు చాలా భయంగా ఉంది. అది మన చిన్నరాణి కాదు. ఈ విషయం గురించి మన చిన్న జమీందారు గారితో నేను వెంటనే మాట్లాడాలి. ఒక్క నిమిషం ఉండు. అయ్యగారు విడిగా ఉన్నారా లేక అమ్మాయి గారితో ఉన్నారో చూసేస్తాను. వెళ్ళు, త్వరగా చూసిరా. తలుపు కొట్టి రావచ్చు కదా. ఇదంతా మామూలు విషయం కాదు. ఏ, లోపలికి పో, పోమంటున్నానా? డార్లింగ్, ఇతను నన్ను లోపలికి వెళ్ళిపోమంటున్నాడు. నువ్వు ఆయనతో పడుకోవడానికి వచ్చిన వందో దానివి. ఆయనకి నమ్మిన పంటుని నేను ఒక్కడి, మర్యాదగా లోపలికి వెళ్ళు. ఇలా చూడు, వీడు కేవలం నా బోట్ డ్రైవర్ మాత్రమే కాదు, నా అసిస్టెంట్ కూడా. పో, పో. ఏంటి విషయం? ఏ ఉద్దేశంతో రా ఇక్కడికి వచ్చింది? నా అన్నగారి కూతురు కాదని చెప్తున్నావు. చిన్నయ్య, అదేంటంటే చెప్పు రామయ్యా, చెప్పు. చెప్తానయ్యా, చిన్నరాణి గారి వీపు మీద వాత పెట్టిన మచ్చ ఒకటి ఉండాలయ్యా. అది నా చేతులతో నేను పెట్టిన వాతయ్యా. ఇప్పుడు ఆ అమ్మాయి వీపు మీద ఆ మచ్చ లేదయ్యా. అది తప్పకుండా ఎవరో మాయలాడే ఉండాలి. అది మిమ్మల్ని మోసం చేస్తుంది అయ్యగారు. దాన్ని వెంటనే మీరు పోలీసులకు అప్పగించాలి. రాను రాను, నువ్వు తెలివి తక్కువ వాడివైపోతున్నావు. ఏంటయ్య గారు అలా అన్నారు? వాత పెట్టిన సంగతి నేను మర్చిపోయాను. నువ్వైనా గుర్తు చేయొచ్చు కదా, ఆ మచ్చున్నదాన్ని సెటప్ చేసేవాడిని. అది అలా ఉంచు. నిజమైన చిన్నరాణి ఫారెన్ నుంచి వస్తుంది, ఢిల్లీలోనే అంతా చెప్పమని చెప్పాను, అది చేయలేకపోయావు. అదే చెప్పాను కదా, తను మా కళ్ళ పడకుండా తప్పించుకుందని. పాపం ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వస్తుందో, నాతో ఇంకెన్ని మడలు చేయిస్తుందో. సరే సరే, ఈ శవాన్ని ఈరోజే ఎవరికి తెలియకుండా ఇక్కడ ఏదో చోటు పాటు పెట్టి. అలాగే గారు. నీతో ఎన్నిసార్లు చెప్పాను ఈ రూమ్ వదిలి బయటికి రావద్దని, నువ్వెందుకు అక్కడికి వచ్చావు? ఏంటండి, ప్రాణాలు తీయటం, మోసగించటం, పాపాలు, మానభంగాలు, ఇవి తప్ప మీకింకేం చేత కాదా?
మీలో మార్పే రాదా? ఎవరో కిరాయి అమ్మాయిని తెచ్చి ఈ ప్యాలెస్ కి రాణి అని చెప్పి ఊరందరినీ మోసగించడం మాత్రమే కాకుండా నన్ను కూడా మోసగించారే. ఈ జమీన్ మొత్తానికి అధికారులు నా అక్క, నా బావగారు, వాళ్ళిద్దరూ, వాళ్లకున్న ఆరేళ్ల పాప సిమ్లాలో రెస్ట్ తీసుకుంటున్నారు, సిమ్లాలో రెస్ట్ తీసుకుంటున్నారని చెప్పారే. అది నిజమేనా? లేకుంటే వాళ్ళని కూడా చంపేశారా? ఎందుకంటే నాలుగైదేళ్లుగా వాళ్ళని నాకు అసలు చూపించడం లేదే. అందుకే అడుగుతున్నాను. ఎక్కువ వాకే నువ్వు ఆస్తమా పేషెంట్వి. కట్టుకున్న భార్యమని ప్రాణాలు తీయకుండా నిన్ను గదిలో పెట్టి వైద్యం చేయిస్తూ బతికిస్తున్నాను. ఇంకోసారి నా విషయాల్లో తలదూర్చామంటే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నీ గొంతు నిలిపి చంపేస్తాను. జాగ్రత్తగా ఉండు. వాసు, వాసు. చిన్నయ్య గారు, మీ నాన్న విషయం అంతా నాకు చెప్పారు. ఈ జమీన్లో బతుకుతున్న వాళ్ళలో మీకంటే విశ్వాసంగా ఉన్నవాళ్ళు ఎవ్వరూ ఉండరు. రేపు ఉదయమే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. నకిలీ యువరాణి గురించి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి. అలాగేనయ్యా. ఈ మోసంలో ఎవరెవరికి సంబంధం ఉందో వాళ్ళందరినీ పోలీసులకు అప్పగించాలి. వీడి కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో పడి. అలాగే గారు. క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మిస్టర్ జాన్ శామ్యూల్ని ఒకసారి నా రూమ్కి రమ్మని చెప్పండి. ఏం సాంబమూర్తి, ఏం వంకర వేషాలు వేయటం లేదు కదా? ఎవరికైనా అనుమానం వచ్చిందా? ఇంకా ఎవరికి అనుమానం రాలేదయ్యా. ప్రతి నెలా వచ్చెళ్తున్నారే, ఆయన ఎవరని మీ గురించి నన్ను అడిగారు. నాకు తెలిసిన ఆయన బాగా ఉన్నాడు, పక్కూర్లో ఉంటున్నారని చెప్పాను, నమ్మేశారు. నేను నీతో కొంచెం మాట్లాడాలి, లోనకొస్తావా? అయోమయం, నేను నీతో కొంచెం మాట్లాడాలి, లోనకొస్తావా? నేను నీకేమో న్యాయం చేశానరా? వీళ్ళు చెప్పే పనులు చేయనన్నానా? వీళ్ళు పెట్టే తిండి తిన్నానా? ఇంతవరకు ఏరియాలో నేను ఎవరనేది ఎవరికైనా చెప్పానా? ఎందుకురా వచ్చినప్పుడల్లా నువ్వు నన్ను ఇలా చిత్రవత చేస్తున్నావు? నీ కూతురు వీపు మీద వాత పెట్టిన గుర్తుందని నాకెందుకు చెప్పలేదు? వాత? అవునరా, నేనే అది మర్చిపోయాను. మర్చిపోలేదు, దాచిపెట్టావు. ఆ ముఖ్యమైన విషయాన్ని నా దగ్గర దాచినందుకు అనవసరంగా నేను రెండు మటర్లు చేయాల్సి వచ్చింది. మటర్లా? అయ్యయ్యో, నాకు భయంగా ఉందిరా. నీకు చేతులెత్తి నమస్కారం చేస్తాను. నా ఆస్తి అంతా నీ పేరున రాసిస్తాను. నాకు ఈ బతుకు చాలురా. నా భార్యని, ఇద్దరు పిల్లల్ని ఎక్కడ దాచిపెట్టావురా? వాళ్ళని నాకు అప్పగించరా? అన్నగారి ఆస్తి అంతా నా పేరుకు మారిందంటే బ్యాంక్ ఏజెంటు, ఆడిటరు, లాయరు అందరూ నా మీద సందేహపడే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని కొంతకాలం వాడు బతికే ఉండాలి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారయ్య గారు? వీడు బతికున్నంతకాలం ఇదే విధంగా ఈ గుడిసెలోనే ఒంటరిగా బతకాలి. వీడి భార్య విజయవాడలో శకుంతల దగ్గర ఉంటుంది. వీడి చిన్న కూతురు
వైజాగ్లో ప్రభాకర్ దగ్గర పెరుగుతుంది. ఏదో ఒకరోజు వీళ్ళందరి కథ ముగిస్తాను. ఆ సమయంలోగా వీడి పెద్ద కూతుర్ని నేనెలాగైనా పట్టుకుంటాను. అర్థమైందా నా ప్లాను? సరే. సంతకాలన్నీ తీసుకున్నానయ్యా. శాంభమూర్తి, ఇవి నీ దగ్గర ఉంచుకో. జాగ్రత్త శాంభమూర్తి, నేను మళ్ళీ వస్తాను. నువ్వు అదృష్టవంతుడు బాబు. నేను ఆ రోజు ఏటకాటు వైపు వచ్చినందుకు నిన్ను చూశాను. ఆ పిట్టేదవలు ఆర్తి కాజేయటం కోసం ప్రాణాలు తీయాలని చూశారన్నమాట. వాళ్ళు నన్ను చంపాలని చూశారు. ఏదో నీ దయవల్ల బతికాను. కానీ అక్కడ మా నాన్న పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. నేను ఆ నాగభూషణాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలను. ముందు మీరు కోలుకోండి, ఆ తర్వాత వాళ్ళ పని పడుతురు గాని. Bye.
మల్లి ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదే. ఆ వాసు వచ్చిన దగ్గర నుంచి మా అందరినీ మర్చిపోయావు. నేను అతన్ని ప్రేమించేది నిజమని నీకెవ్వరికి చెప్పను. ఉమా, నేను నిన్ను రూమ్లో ఉండమని చెప్పాను కదా, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? కాఫీ తాగడానికి వచ్చాను. రూమ్ బాయ్తో చెప్తే వాడే తీసుకొచ్చేస్తాడుగా. రూమ్లో ఎంతసేపు అని ఒంటరిగా కూర్చోను, బోర్ కొడుతుంది అందుకే. నో నో నో, నువ్వెంత ప్రాబ్లంలో ఉన్నావో నీకే తెలుసు. మా డిపార్ట్మెంట్కి ఎదురైన కొన్ని ప్రాబ్లమ్స్ గురించి నీకు చెప్పానంటే నువ్వు ఆశ్చర్యపోతావు. చూడు ఉమా, మీ నాన్నగారు, అమ్మ, చెల్లి ఎవ్వరూ ఇప్పుడు వైజాగ్లో లేరు. అసలు ఉన్నారో లేదో కూడా తెలియదు. ఏంటి సార్ మీరు అంటున్నది? నేను లండన్లో ఉన్నప్పుడు మా చెల్లి దగ్గర నుంచి తన స్వయంగా రాసిన లెటర్లు నాకెన్నో వచ్చాయి. తన రైటింగ్ నాకు తెలుసు సార్. అరవకు అరవకు ఉమా, ఇప్పుడు ఆ లెటర్ వచ్చిన అడ్రస్ లో ఎవరో ఇద్దరు వ్యక్తులు మాత్రం ఉంటున్నారు. వాళ్ళని అరెస్ట్ చేసావంటే కిడ్నాప్ అయిన మా వాళ్ళందరూ ఎక్కడున్నారో వాళ్ళే చెప్తారు కదా. వాళ్ళిద్దరిని పట్టుకుంటే వాళ్ళ వెనకుండి కథ నడిపించి ఆ క్రిమినల్స్ కూడా పట్టుకున్నట్టే అవుతుంది. అవును సార్. ఉమా, మిగిలిన విషయాలను కనిపెట్టడం కష్టమైన పని కాదు. నేను మీ ఆడిటర్, లీగల్ అడ్వైజర్, బ్యాంక్ ఏజెంట్ అందరి మీద సందేహపడవలసిన స్థితికి వచ్చాను. వారం వారం మీ నాన్నగారు సంతకం చేసిన చెక్స్ బ్యాంక్లో పాస్ అవుతున్నాయి. అంతేకాదు, మీ అమ్మగారి ప్రాపర్టీని ఆవిడ సంతకం ఎవరో చేసి లీగల్ అడ్వైజర్ అనుమతితో అమ్మేశారు. పోయిన నెల కూడా మీ ఆడిటర్ మీ నాన్నగారి ఆదాయపు లెక్కలన్నీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్కి సబ్మిట్ చేశారు. సార్ ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఇది నా సిఐడి పోస్ట్కే ఓ సవాల్. మీ సమస్యలు తీరిపోవాలంటే ముందు ఆ రోజా ప్యాలెస్లోకి మనం ఎలా వెళ్ళాలనే దాని గురించి కొంచెం ఆలోచించాలి. నమస్తే, నేను చిన్న పాప అండ్ చంటబ్బాయి పత్రికకు ఎడిటర్ని. నా పేరు పాప. మీరంతా ఏ విషయం నాతో మాట్లాడడానికి వచ్చారో తెలుసుకోవచ్చా? మేమంతా మీ పత్రికలు చదువుతూ ఉంటాం. ఏంటి మీ పత్రికల్లో ఎప్పుడూ నీతి కథలే రాస్తే బోర్ కొట్టిస్తున్నారు. మాలాంటి రసికుల కోసం ప్రేమ పర్వాలు ఎప్పుడు వేస్తారు? ఎంతకాలమనే కాకి చిలకమ్మ కథలు చదవాలి. చిలక కాకి దగ్గరికి వెళ్ళి గారు అడిగే బదులు ఐ లవ్ యు అని అంటే ఎంత బాగుంటుంది. చిలక జాతికి కాకంటే పడదు, కాకి జాతికి చిలకంటే పడదు. ఈ రెండిటికి విరోధం ఉండకూడదంటే కాకి చిలకకి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? మీ కోరిక నేను నెరవేరుస్తాను. త్వరలోనే కాకి చిలకకి వైభవంగా పెళ్లి జరిపిస్తాను. మేడం, ఇంకో విషయం, మీ పత్రికల్లో పిట్ట కథలు రాస్తారే తంటబ్బాయ్ అని, అతనికి మీకు ఏదో ఉన్నట్టు. ఇప్పుడు కాదు, 30 ఏళ్ళగా ఉంది. నేను ఆయనకు వైఫ్ భార్యనమ్మా. నిజంగానా? నేనేదో రాంగ్ రూట్ లో ఆలోచించుకున్నాను. వస్తాం. ఏంటి రవి, ఇవన్నీ ఇవాళ వచ్చిన లెటర్లేనా? అవును మేడం, చంటబ్బాయి గారికి కూడా ఓ లెటర్ వచ్చింది. స్టాంప్ కూడా అంటించలేదు, నేనే డబ్బులు కట్టి తీసుకున్నాను. నువ్వు ఇచ్చావా? అవును మేడం. ఎవరి దగ్గర నుంచి అయి ఉంటుంది? చంటబ్బాయి పత్రిక ఎడిటర్ చంటబ్బాయి గారికి. నేను విజయవాడలోనే ఉంటున్నాను. నా వయసు 8 ఏళ్ళు. నా పేరు రమ. మా ఇంట్లో రాక్షసుల్ని పోలిన మనుషులు ఇద్దరున్నారు, కానీ వాళ్ళు నాకు ఎటువంటి బంధువులు కారు. నన్ను వాళ్ళింట్లో దాచి ఉంచారు. నేను ఈ లెటర్ రాసి పోస్ట్ చేయడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. స్టాంప్ అంటించే దారి కూడా లేదు. ఒకే ఒక ఖాళీ కవర్ దొరికింది, దీంట్లో ఈ లెటర్ మీకు పంపిస్తున్నాను. మీ కథా రచనలో ఎంతోమంది పిల్లల్ని కాపాడారు, అదేవిధంగా నన్ను కూడా మీరే ఆదుకోవాలి. మీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. నేనుండే అడ్రస్ ఇందులో ఉంది. ఏంటి ఈ ఇష్యూకి కథ రాస్తున్నారా? అన్ని ఆఖరి నిమిషంలోనే రాయడం మొదలు పెడతారు, ఏదో పెద్ద ఆత్రేయ గారి లాగా. ముందు ఈ లెటర్ చదవండి, నాకు అంత అయోమయంగా ఉంది. పాప, నువ్వు ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా వర్క్ అంతా సబ్ఎడిటర్కి హ్యాండ్ ఓవర్ చేయి. మనం ఎలాగైనా సరే పాపను కాపాడాలి, అదే మనకి ఇంపార్టెంట్. ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్,
అంకిల్ ఆంటీ. ఏ వెళ్ళు. నేను కూర్చొని చదువుకుంటే కొడతారు ఎందుకు? అందుకనే కొట్టింది. వెళ్ళు. నాకే ఎదురు తిరుగుతుంది. నమస్కారం అమ్మా. నమస్కారం సార్. నేను మదర్ థెరిసా ఫౌండేషన్ నుంచి డొనేషన్ కోసం వచ్చాను. నేను ఫాదర్ గాంధీ ఫౌండేషన్ డొనేషన్ కోసం వచ్చాను. వస్తారు వస్తారు. ఆ గొప్ప వాళ్ళ పేర్లు చెప్పుకొని సంపాదించే వాళ్ళు చాలా ఎక్కువైపోయారు. నేను మదర్. నేను ఫాదర్. నేను గర్ల్ సెక్షన్. నేను బాయ్స్ సెక్షన్. నేను ప్లస్ వన్. నేను ప్లస్ టూ. వస్తా రెండు. సార్ డొనేషన్ సార్ త్వరగా సార్ ప్లీజ్ సార్. ఏ రమ్మా వచ్చేసా. నువ్వేం కంగారు పడుకు. ఇదిగో చూడు నువ్వు లెటర్ రాసావే ఆ చంటబ్బాయి అడుగు అతనే. నేను పాపని. నేను కథలు రాస్తాను. తెలుసు నేను చదివాను. చూడమ్మా నువ్వేం భయపడకుండా చెప్పు. అసలు ఏం జరిగింది? ఇదిగో రూపాయి. ముందు ఆమెను తీసుకుని వెళ్ళిపో. ఏంటి ఒక్క రూపాయ? బట్టలు తికే సబ్బు 10 రూపాయలు, పిల్లలు తినే ఐస్ క్రీమ్ 25 రూపాయలు, ధరలు ఆకాశాన్ని అంటుతుంటే డొనేషన్ 1 రూపాయ, కనిపించకుండా వేసుకునే కడ్రాయరు 100 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా ఉంది, దానవీర సూరకర్ణ వంటి మహానుభావులు విలసిల్లిన భారతావనిలో డొనేషన్ 1 రూపాయ. ఆంధ్రప్రదేశ్ని సాధించిన పొట్టి శ్రీరాములు గారు, ప్రధానమంత్రి పదవినెక్కిన పివి నరసింహరావు గారు, 9 నెలల్లో పార్టీ పెట్టి గిన్నీస్ బుక్ ఎక్కిన ఎన్టీ రామారావు గారు, దేశమంటే మట్టి కాదో దేశమంటే మనుషులోయే అని చెప్పిన గురజాడ అప్పారావు గారు, ఇటువంటి వాళ్ళు పుట్టిన ఆంధ్రప్రదేశ్ లో డొనేషన్ 1 రూపాయ అయిపోయిందా? అయ్యో తొందరపడకండి వస్తున్నా. మీరు ఆ పని చూడండి. నా గురించి మీకు తెలియదు కానీ మీ గురించి నాకు తెలుసు. నా గురించి మీకు తెలియదని నాకు తెలుసు కానీ మీ గురించి నాకు తెలుసు అని మీకు తెలియదు. నా గురించి మీకు తెలిసినా తెలియకపోయినా, మీ గురించి నాకు తెలిసినా తెలియకపోయినా, మీ గురించి ఆంధ్రప్రదేశ్కి తెలియాలంటే మీరు భారీగా డొనేషన్ ఇవ్వాలి. ఓరి నాయనో ఇదిగో ఇంకా బయలుదేరు. 2 రూపాయలు. నేను ఇన్ని డైలాగులు మాట్లాడిన తర్వాత కూడా 2 రూపాయల. ఇదిగో నువ్వు హుండీలో వేసిన రూపాయి. నీ డొనేషన్ ఏదో నేనే ఇచ్చుకుంటాలే. పనైంది? ఆ పనైంది. కన్ఫర్మ్ గా? డౌట్ లేకుండా. అది తీసుకో. పిసినారు పిసినారు. పిసినారా? దానికి 4 అక్షరాలు, వీడికి 3 అక్షరాలే. వెదవ 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 వెదవని వెదవ కూడా కాదు. నేను మొహం చూసుకుంటే అనుకున్నాను. ఎన్నింటివో తెలుక ఎగిరిపో పాడైపోయెను గూడు. ఏంటి సార్ మీరు పబ్లిక్ ప్లేస్ కి వెళ్ళకూడదు అంటున్నారు. రూమ్ లో కూర్చుంటే బోర్ కొడుతుంది. అందుకే ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవ్వడానికి పాటలు వింటున్నాను. ఇంకెంతకాలం నేను ఒంటరిగా ఉండాలి? కంగారు పడుకు, త్వరలో నీ బాధలన్నీ తీరిపోతాయి. నిజమేనా సార్? పాలవాడా, కూరగాయలు తెచ్చేవాడా, న్యూస్ పేపర్ వేసేవాడా, కరెంట్ మీటర్ రీడింగ్ తీసేవాడా, ఇలా ఏదో ఒక రూపంలో ఆ ప్యాలెస్ లోకి అంత సులభంగా మనం వెళ్ళలేమనే కదా మనం అనుకున్నాం. అవును. కానీ ప్రతిరోజు ఉదయం 10 గంటలకి సెంథిల్ నర్సింగ్ హోమ్ నుంచి ఒక డాక్టరు ఒక నర్సు ఆ ప్యాలెస్ లోకి వెళ్ళి వస్తున్నారు. ఎందుకు? ఆస్మా వ్యాధితో బాధపడుతున్న మీ పిన్నికి ఇంజెక్షన్ చేసి రావడానికి. అది ఒకే డాక్టరు ఒకే నర్సు కాదు, రోజుకో డాక్టర్ చొప్పున డ్యూటీ చేస్తున్నారు. రేపు ఆ డాక్టర్కి నర్స్కి బదులుగా మనిద్దరం అక్కడికి వెళ్తున్నాం. నేను డాక్టర్, నువ్వు నర్స్. ఓకే సార్. కానీ మనం వెళ్ళే టైంకి ఆ ఒరిజినల్ డాక్టర్ నర్స్ వచ్చారంటే? దానికి నేను ప్లాన్ వేశానుగా, రా చెప్తాను. మళ్ళీ చిన్న జమీందారు గారి భార్యని కలిస్తే అసలైన యువరాణి గారు ఎక్కడున్నారని తెలుస్తుంది. మనం రేపే రోజా ప్యాలెస్కి వెళ్ళాలి. పాపం ఎవరో అమ్మాయి పడిపోయింది, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. అయ్యో మీరు కూడా డాక్టరే కదండి. అవును కర్మ. అయ్యయ్యో కట్టినోడు ఎలాగా కట్టాడు, ఎదురు బదురుగా కడితే నీ ముఖాన్ని చూసుకునేవాడు కదా, అవకాశం లేకుండా చేశాడు. నీ ముఖానికి అదొకటే తక్కువ. అయ్యో మళ్ళీ అదిగో వస్తున్నా చూడు, వాళ్లే సెంథిల్ నర్సింగ్ హోమ్ నుంచి వస్తున్న ఒరిజినల్ డాక్టర్ అండ్ నర్స్. చెప్పింది గుర్తుందా? వెళ్ళు. అయ్యో అమ్మా గుండెలో నొప్పిగా ఉంది. అమ్మా తట్టుకోలేకపోతున్నాను. అమ్మా
ఒకవేళ మనం వాళ్ళని మోసం చేసినట్టుగానే ఇది కూడా అటువంటి ప్లానేనేమో. నో ఉమా నో. కిలోమీటర్ వెళ్లకుండానే జీసస్ మనల్ని శిక్షించాడు అన్నమాట. ఉమా ఏంటి సార్? నా పాకెట్ లో ఉన్న సిగరెట్ ప్యాకెట్ తీసి ఒక సిగరెట్ తీసి నా నోట్లో పెట్టి అంటించడానికి నీకేమైనా ఛాన్స్ ఉందా? నో ఛాన్స్. ఓ గాడ్. గడ్డ ఉందా? ఉంది. కరెక్ట్ గా ఉందా? ఉంది. కళ్ళద్దాలు ఉన్నాయా? అన్ని ఉన్నాయి. ఇప్పుడే పెట్టుకుంటే నువ్వు భయపడతావు. వద్దు. చూసారా? ఏంటి? కట్టేసి వెళ్ళిపోతున్నారు. నేను మీకు ముందే చెప్పాను. చిన్న జమీందారు గారు ఉన్నారా? బయటికి వెళ్ళారండి. చాలా సంతోషం. అమ్మగారు ఉన్నారు కదా? ఉన్నారండి. నీ ఆరోగ్యం జాగ్రత్త నాయన. ఏమిటమ్మా అలా అంటున్నావు? గత కొన్నాళ్ళుగా వాళ్ళు ఏ ఇంజెక్షన్ చేస్తున్నారో అదే చేయడానికి వచ్చాము. అందుకైతే ఆల్రెడీ ఇంకో డాక్టర్ నర్స్ వచ్చారే. మళ్ళీ మనం నిజమైన డాక్టర్ని నర్స్ని అక్కడే కట్టి పడేసి వచ్చామే. అవును. మరి వీళ్ళెవరు? తెలియట్లేదే. ఒరిజినల్ డాక్టర్ వచ్చేలోగా చేతికి దొరికినవన్నీ బ్యాగ్లో వేయమని చెప్పాను. నువ్వు మాట వినలేదు. ఇప్పుడు ఒరిజినల్ డాక్టర్ వచ్చేసాడే. చంటబ్బా, మన ఇద్దరం డూప్లికేట్ కోళ్ళు చేతులు వణకాలి వణుకుతున్నాయి. ఒరిజినల్ కూడా ఎందుకు వణుకుతున్నాయి? ఇందులో ఏదో తిరకాసుంది. వీళ్ళు కూడా మనలాగే డూప్లికేట్ అని నేను అనుకుంటున్నాను. పాపా, ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా వీళ్ళు కూడా డూప్లికేట్ డాక్టర్స్ అయితే మనకు హ్యాపీ. అవును, ఈజీగా ఎస్కేప్ అయిపోవచ్చు. ఎస్. హలో మిస్టర్ భుజంగరావు. హలో మిస్టర్ మాధవరావు. హాయ్ మాయా. హాయ్ స్టెల్లా. హాయ్ స్టెల్లా. హాయ్ మాధవరావు. హాయ్ మాయా. భుజంగరావు. మిస్టర్ భుజంగరావు, నేనే డాక్టర్ సెంథిల్ గారికి ఫోన్ చేసి మిమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పాను. మీరు ఫోన్ చేసినందుకే నేను వచ్చాను. థాంక్యూ. డోంట్ మెన్షన్, డోంట్ మెన్షన్. మేము వచ్చిన పని అయిపోయిందిగా. అయితే వెళ్దాం పదండి. అది కరెక్ట్ కాదు. ఏది? మనందరం కలిసి బయటకు వెళ్తే దొరికిపోతాం, డేంజర్, అది మంచిది కూడా కాదు. అమ్మగారు సీరియస్ గా ఉన్నారనే కదా మేము ఫోన్ చేసి మిమ్మల్ని ఇక్కడికి రప్పించాం. మీరేం చేస్తారంటే స్ట్రైట్ గా పైకి వెళ్ళండి. అమ్మగారి ఎడం చేతిని మీ ఎడం చేతితో పట్టుకుని కుడి చేతి పల్స్ టెస్ట్ చేయండి. మనం ఇక్కడ నుంచి చేసుకోవడానికి ఎంతసేపు? 20 నిమిషాలు. ఒక 30 నిమిషాలు టెస్ట్ చేసి పల్స్ డౌన్ కాకపోతే అమ్మగారి ఎడం చేయి పక్కన పడేసి నర్సు కుడి చేయి పట్టుకుని తిన్నగా సెంథిల్ నర్సింగ్ హోమ్కి వచ్చేయండి. అమ్మా, మాధవరావు గారిని పైకి తీసుకెళ్ళమ్మా. భుజంగరావు. మాధవరావు అని కదా. అయ్యో, భుజంగరావు అని మీరే పేరు పెట్టారు. అరే, మాధవరావు అని పేరు పెట్టాను. చంటబ్బాయి, భుజంగరావు, భుజంగరావు. అబ్బే లేదు, ఇప్పుడు పేర్లు ఏమో తొక్క. మాధవ భుజంగరావు పైకి వెళ్తాడు, భుజంగ మాధవరావు కిందికి వస్తాడు. అమ్మా, మాధవ భుజంగరావు పైకి తీసుకెళ్ళు. మాయా పద. స్టెల్లా. స్టెల్లా మాయా పద. మాయా స్టెల్లా పద. ఏంటో మాలా తోసేసావు? పెద్ద డాక్టర్ గారు చెప్తే చేయండి సార్. అయితే మాత్రం తోయాలా? సరే నువ్వు రా. ఇంతకు ముందే కదా ఒక డాక్టర్ నర్సు వచ్చి వెళ్ళారు. మాట్లాడకూడదు. నోరు తెరవండి. బాగా తెరవాలి. సార్. అయ్యో, నీకేమైంది? సార్ సార్. ఓ, ఐ యామ్ వెరీ సారీ.
నాకంత అయమయంగా ఉంది. మీ ఆస్తి మొత్తం తగ్గింది, మొత్తం తగ్గిపోయింది. ఇక మీదట మీరు పరుగు పందాలకు కూడా వెళ్ళచ్చు. మరి నీ వెళ్ళనా మళ్ళీ నూరా? నర్స్ ఏటమ్మా? ఇంతకు ముందు వచ్చిన డాక్టరు నర్సు ఈ హ్యాండ్ బ్యాగు ఇక్కడ మర్చిపోయి వెళ్లారు. ఇది కొంచెం వాళ్ళకి అప్పచెప్తారా? అయ్యో వద్దమ్మా. ఏమ్మా, వాళ్ళు ఎక్కడుంటారో నాకేం తెలుసు. మీ నర్సింగ్ హోమ్ లోనే కదా వాళ్ళు ఉండేది. ఎవరు చెప్పారమ్మా? ఇంతకు ముందు మీరేగా అన్నారు. అవునవును. ఏంటో మేము సెంథిల్ నర్సింగ్ హోమ్ నుంచి వచ్చాం, లోనికి వెళ్ళొచ్చా? ఈరోజు మీ నర్సింగ్ హోమ్కి ఏమైంది? ఆల్రెడీ ఇద్దరు డాక్టర్లు నర్సులు వచ్చి వెళ్ళారు, మీరు మూడో వాళ్ళు. ఆల్రెడీ ఇద్దరు వచ్చి వెళ్ళారా? ఓహో, ఇవాళ మన డాక్టర్ గారు ఏదో కన్ఫ్యూజ్లో ఉన్నట్టున్నారు. అవును, వెళ్దామా? వెళ్ళడమే మంచిది. ఎవర్రా వాళ్ళు బోట్లో వెళ్తున్నారు? డాక్టరు నర్సు వచ్చి వెళ్ళారయ్యా. మూడో డాక్టరు మూడో నర్సు వచ్చి వెళ్ళారయ్యా. హలో డాక్టర్ సొట్టకాలు స్పీకింగ్. నేను నాగభూషణ్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఇక్కడికి ఎంతమంది డాక్టర్ని పంపించారు? ఒక డాక్టర్ ఒక నర్సునే పంపించా. వాట్? ఒక డాక్టర్ ఒక నర్సునా? అవును. ఏమైంది? ఏం లేదు, ఇక్కడ వెంటనే రాగలరా మీరు? వెంటనే ఫోన్ పెట్టారంటే వెంటనే వచ్చేస్తా. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నట్టు మీరంతా? ఎందుకని మీ అందరికి జీతాలు ఇస్తున్నది? నర్సింగ్ హోమ్ నుంచి పంపించింది ఒక డాక్టర్ని ఒక నర్సుని, కానీ ఇక్కడికి వచ్చి వెళ్ళింది ముగ్గురు డాక్టర్లు ముగ్గురు నర్సులు. అంటే ఆ ఇద్దరు డాక్టర్లు ఇద్దరు నర్సులు ఎవరు? వాళ్ళని మీరు ఎలా వదిలిపెట్టారు? గుడ్ మార్నింగ్ సార్. నర్స్, నేను సెంధిల్ నర్సింగ్ హోమ్ నుంచి వచ్చాను. అమ్మగారికి ఇంజెక్షన్ చేయనా? ఎవడ్రా నువ్వు? డాక్టర్ భీమసేన, ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సిఎస్, ఎఫ్ఆర్ఎఫ్సిఎస్ ల్యాండ్. ఏంటి మిస్టర్ నాగభూషణం, వాట్ ప్రాబ్లం? మీరు ఒక డాక్టర్ని ఒక నర్సునిగా పంపారు. ఎస్ ఎస్. కానీ ఇక్కడికి నలుగురు డాక్టర్లు నలుగురు నర్సులు వచ్చారు. హౌ హౌ? అందులో ఒక డాక్టర్ని నర్సుని పట్టుకున్నాం. వేర్ వేర్? కిందకు దూరి చూడండి. వాట్ మిస్టర్ భీమసేన, వాట్ ప్రాబ్లం? సొట్టకాలు, నువ్వు వద్దు, నాకు ఈ ఉద్యోగం వద్దు. ఓ చిన్న ఇంజెక్షన్ చేద్దామని వస్తే కొట్టునోడు కొట్టకుండా ఇరగ కొట్టేశారు. నకిలీ డాక్టర్ని వదిలేశారు. నన్ను నిజమైన నర్సుని ఇదిగో ఇలా పడేసి కొడుతున్నారు. వేర్ ఇస్ మై నర్స్? ఏమో నన్ను అర్ధరకంగా ఉంచారు. ఆవిడ ఎలా ఉంచారు? నువ్వేళ్ళు చూడు. ఓయ్ ఇప్పుడు కాదయ్యా, నన్ను విడిపించాక వెళ్ళు. ఓకే ఓకే. నాకు ఈ తుండైనా చుట్టారు. ఎప్పవయ్యా కాదు తాడు. ఇక్కడ ఇక్కడ కూర్చో. నువ్వేం తింటావు? దిబ్బ రొట్టి, బోండాలు రెండు, స్ట్రాంగ్ టీ. అటువంటివి ఇక్కడ దొరకవు, నేనే ఆర్డర్ ఇస్తాను. రెండు 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 ఐస్ వాటర్ తీసురా. ఐస్ వాటర్ ఫ్రీగానే ఇస్తాం, బిల్లు కట్టడానికి ఏం తినబోతున్నారు? చెప్పింది తీసుకురావయ్యా. Thank you.
మీకేం కావాలి సార్? రెండు ఐస్ వాటర్ తీసుకురా. మీకు అదేనా? ఐస్ వాటర్ తాగారుగా, ఇప్పుడు ఏం తింటారు? ఇంకేమి వద్దయా, ఐస్ వాటర్ ఫ్రీయే కదా. అవును, చాలా థ్యాంక్స్. మీకు ఇంకేం కావాలి సార్? ఈ మెనూ చదివినందుకు ఏమైనా బిల్లు కట్టాలా? అక్కర్లేదు సార్. అయితే ఇంకేం వద్దులే, ఉమా ఫాలో మీ. ఏంట్రా వీళ్ళు, రండి కూర్చోండి. ఏం కావాలి మీకు? ఐస్ వాటర్. ఏయ్ వద్దులే. సార్ సార్ అటు వెళ్తున్నారు. ఎవరు మీరు? నిజం చెప్పు, నన్ను ఎందుకు వెంటాడుతున్నారు? మమ్మల్ని కట్టేసి మీరెందుకు నాగభూషణం ప్యాలెస్కి వెళ్ళారు? మీరు అనుకుంటున్నట్టు అది నాగభూషణం ప్యాలెస్ కాదు, దాంట్లో వాడు ఉంటున్నాడంతే. ఎవరు నువ్వు? చెప్పు చెప్పు, నువ్వెవరు? నీకు కూడా ఉన్న అతను ఎవరు చెప్పు. నీకు రోజా ప్యాలెస్కి ఏంటి సంబంధం? మమ్మల్ని ఎందుకు కట్టేసి వెళ్ళిపోయారో చెప్పు. చెప్పలేదు. మీరు ఎందుకు మారువేషంలో రోజా ప్యాలెస్కి వెళ్ళారు? మీరెందుకు వెళ్ళారో చెప్పండి. అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అదే రకంగా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్తాను, అతను ఎవరో తెలుసా? నేనేనండి, నేను వాసుని. నువ్వు వాసువా? చిన్నరాణి గారు, మీరు ఎక్కడున్నారో తెలుసుకోవడం కోసమే మేము ఈ రకంగా తిరుగుతున్నాం. ఓ జీసస్, ఇప్పుడు మనమంతా ఒకటే అన్నమాట. నువ్వు నా త్వరా. ఇన్స్పెక్టర్ సార్, మీరెవరో మాకు తెలిసింది, మేమెవరో మీకు తెలిసింది, కానీ నాకంటే ముందే అక్కడికి వెళ్ళిన నకిలీ డాక్టర్ నర్స్ ఎవరు తెలియలేదే. ఆ బ్యాగ్ లోపల ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో. ఏ బ్యాగ్ అది? ఆ డాక్టర్ ఓ బ్యాగ్ మర్చిపోయాడట. చిన్నయ్య గారి భార్య ఆ బ్యాగ్ నాకు ఇచ్చింది, దాంతో ఏం పని ఉంటుందని రూమ్ లో ఉంచేసా. గొప్ప పని చేసేవాలే, ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? ఇన్స్పెక్టర్ సార్, ఒకవేళ ఆ బ్యాగ్ లో ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో. ఇన్స్పెక్టర్ సార్, నాకెందుకు ఈ హ్యాండ్ బ్యాగ్లు ఉన్న అడ్రస్కి వెళ్తే పెద్ద జమీందారు గారి గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందేమో అనిపిస్తుంది. అవును ఇన్స్పెక్టర్ సార్, వైజాగ్ లో ఉన్న ఆ పత్రిక ఎడిటర్, అతని భార్య నాగభూషణం ప్యాలెస్కి ఎందుకు వెళ్ళాలి? మీరు వాళ్ళని చూడలేదు సార్, అందుకే వాళ్ళు తప్పించుకున్నారు, కానీ మేము చూసాం, దొంగ మొహాలు వేసుకుని ఉన్నారు సార్. అందుకే చెప్తున్నాను, మనం వైజాగ్ వెళ్దాం సార్. మీరంటున్నది కరెక్టే, ఇంకే ఆలస్యం చేయకుండా మనం వైజాగ్ వెళ్దాం. ఎంత ముద్దుగా చూసుకునేదాన్నో దాన్ని. నాకు నచ్చిన ప్రతి వస్తువు నొక్కేసి ఎవరికంటా పడకుండా నా హ్యాండ్ బ్యాగ్ లోకి తోసేసాను.
కాను వచ్చేటప్పుడు దాన్ని అక్కడే మర్చిపోయాను. ఏముంది దానిలో? తొక్కలో బ్యాగు. తెగ బాధపడుతున్నావా? ఏంటి మీరు? ఆ బ్యాగు మన పెళ్ళినాడు మా నాన్నగారు నాకు కానుక ఇచ్చింది. చిన్నప్పుడే చచ్చినట్టునింది ఆ బ్యాగు. పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ దాన్ని చూసి నవ్వారు. గుర్తులే, ఏదో కోట్లు పోయినట్టు బాధ. మీకేంటి, ఏమైనా మాట్లాడతారు. దాని విలువ ఏంటో నాకు తెలుసు. ఆ బ్యాగుని మా నాన్నగారు 400 పెట్టుకున్నారు తెలుసా? ఇలా చూడు పాప, ఈ కేసు ఎలాగైనా కనిపెట్టి ఆ కుటుంబాన్ని ఒకటిగా కలిపితే జమీందారులు కాబట్టి మనకు లక్షలకు లక్షలు ఇస్తారు. ఆ డబ్బుతో నీకు నచ్చిన బ్యాగు నువ్వు కొనుక్కుందోలే. వాళ్ళు ఇస్తారంటారా? ఖచ్చితంగా ఇస్తారు. పాపా, క్లూ దొరికింది. అయితే మన అదృష్టం పండినట్టేనా? ఇలా చూడు, 3 పెట్రోల్ బిల్లులు, 3 పెట్రోల్ బంకులు విజయవాడవే. చూడు. రెడ్డమ్మా, నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వెరైటీ సిఐడిని, రహస్య పోలీస్ అధికారిని. ఇది మీ బంక్ రసీదేగా? అవునమ్మా. ఎవరు కారికి కొట్టారు పెట్రోల్? ఆ విషయం నేనేలా చెప్పగలనమ్మా. ఒకటా రెండా కొన్ని వందల కార్లు మా బంక్కు వస్తాయి. ప్రతి కారుకు పెట్రోల్ కొడతాం. ప్రతి కారు నంబర్ మాత్రం ఇందులో రాస్తామమ్మా. హోయ్, అడిగిన ప్రశ్నకి మర్యాదగా రసీదు చూసి సమాధానం చెప్పు, లేదా నేను చంట పోలీస్ అధికారిని పిలుస్తాను. అయ్యయ్యో, ఇది ఎవడికారో వాడి పేరు ఇందులో లేదే, ఒక నెంబర్ మాత్రమే ఉందే. నిజంగా నాకేం తెలియదమ్మా. ఇలా అడిగితే నువ్వు భయపడవు, కానీ నేను మా ఆఫీసర్ని పిలుస్తాను. ఆఫీసర్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇతను అడిగిన ప్రశ్నకి బుద్ధిగా సమాధానం చెప్పట్లేదు. ఏంట్రా, నీ పెట్రోల్ బంక్ కి తాళం వేసి సీల్ ఏమంటావా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసారా నీకు? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి స్ట్రైట్ గా వస్తున్నావురా. ఈయన కింద అసిస్టెంట్. అయ్యయ్యా, ఇన్కమ్ ట్యాక్స్ కాదు, పోలీస్ ఆఫీసర్ చెప్పాను. నేను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కదా చెప్పమన్నాను. లేదే, మీరు పోలీస్ ఆఫీసర్ అనే చెప్పమన్నారు. లేదు బాబా, నేను ఇన్కమ్ ట్యాక్స్ అనే చెప్పమన్నాను. లేదు చంటబ్బాయ్, మీరు పోలీస్ ఆఫీసర్ అనే చెప్పమన్నారు. అవునా? ఆ, ఎవరైతే ఏంటి? పోలీస్ అయితే ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఏంటి? ఇతను భయపడాలి కదా. yes. ఈయన ఇన్కమ్ ట్యాక్స్, నేను పోలీస్. అడిగిన దానికి సమాధానం చెప్పు. ఈ కార్ ఎవరిది? ఏం అడుగుతున్నారు? ఈ రసీదులో ఉన్న నంబర్ కార్ కి ఓనర్ ఎవరో మీకు చెప్పాలి. yes. అంతే కదా? yes. పర్వతం. విచ్ పర్వతం? పర్వతం, కమ్ హియర్. నువ్వు లాస్ట్ టైం దయ్యం చూసింది ఈ పక్క ఆ పక్క కరెక్ట్ గుర్తుందని యేసుప్రభుని అడుగుతాను. యేసుప్రభుని అడుగుతానని అలా సిలువేసిన నిలబడ్డావే, తలపైకి ప్రార్థన చెయ్యి. అలాగే తల ఎత్తాను. అయ్యో, వచ్చేసాడు. కూర్చొని చెప్పొచ్చా? మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచి వాళ్ళలా ఉన్నారు. మీ దగ్గర చెప్పడంలో తప్పు లేదనిపిస్తుంది. ఇతరెవరమ్మా? మా తమ్ముడమ్మా. అయితే చెప్పొచ్చుగా. నా పేరు పాప, నా భర్త పేరు చంటబ్బాయ్. మేమిద్దరం కలిసి వైజాగ్ లో చానాళ్ళుగా ఒక పత్రిక నడుపుతున్నాం. అయితే ఒకరోజు మా పత్రిక ఆఫీస్కి ఒక లెటర్ వచ్చింది. ఒక పాపని ఎవరో కొంతమంది మోసగాళ్ళు దాచిపెట్టారని. ఆ పాపకున్న ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నేను నా భర్త రోజా ప్యాలెస్ కి
ఇతనెవరు? ఈయన చూపు చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది. ఈయన అన్నయ్య గారు, భయపడకుండా చెప్పు. చెప్పొచ్చా? ధైర్యంగా చెప్పొచ్చు. రోజా ప్యాలెస్ కు వెళ్ళామా, అక్కడే ఓ రహస్యం బయటపడింది. ఆ పాప తల్లిని కూడా ఈ ఊర్లోనే ఎక్కడో చోట దాచుంచారని. ఆవిడ్ని కాపాడటం కోసం నేను నా భర్త ఈ ఊరు వచ్చాం. వచ్చి రాగానే పెట్రోల్ బంక్ లో గొడవ, వండాడు మమ్మల్ని తరిమాడు, నేను నా భర్త విడిపోయాం. ఈయనెవరు? ఏంటాయన తాగేది? మొహం అంత ఎర్రబడిపోయిందేంటి? ఈయన కూడా నాకు అన్నయ్య గారేనమ్మా, నువ్వు చెప్పు. ముగ్గురు మీ తోడబుట్టిన వాళ్లేనా? అబ్బా, ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. ఇలా చూడండి, మీరే ఎలాగైనా నా భర్తను వెతికి పెట్టాలి. ఆ మోసగాళ్ళను కూడా పోలీసులకు అప్పచెప్పాలి. మీరు చూస్తే ఎంతో మంచి వాళ్ళలా ఉన్నారు, నాకు ఈ సాయం చేయకూడదా? రవి, రవి, మా పాప ఏమన్నా ఇక్కడికి వచ్చిందిరా? మీరిద్దరూ కలిసే కదా సార్ విజయవాడ వెళ్ళారు. అవునరా, నా బ్యాడ్ టైం ఏంటో, విజయవాడలో పాప నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అయ్యో, ఈ వయసులో మిమ్మల్ని వదిలేసిందా? ఇక మీ బతుకు వదిలేసిన ముగ్గుడే అన్నమాట. వదిలేసిపోయిందిరా అంటే కనిపించకుండా పోయిందనిరా అర్థం. పత్రికా ఆఫీస్ ఎలా జరుగుతోంది? మీరు లేరు కదా, చాలా బాగా నడుస్తుంది. నమస్కారం. నమస్కారం. మర్యాదగా చెప్పు, ఎవరు నువ్వు? నా ఆఫీస్కి వచ్చి నన్నే ఎవరన్నా అడుగుతున్నావు? అసలు నువ్వెవరు? వీడి ఒరిజినల్ గెటప్ ఇదన్నమాట. నేను చూసిన నకిలీ డాక్టర్, వీడే ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టరా సార్? నా భార్య కనిపించకుండా పోయింది సార్, నేను జరిగిందంతా చెప్తాను. ఎలాగే నా భార్యను నాకు అప్పగించండి సార్. ఇది సార్ జరిగింది. అయితే మనం కొట్టుకోవాల్సిన వాళ్ళం కాదు, కలిసి ఉండాల్సిన వాళ్ళం. ఏంటి, నీ ఇంటిని సోదా చేయాలి? నా ఇంటిని సోదా చేయడానికి నువ్వెవడరా? వాణ్ణి కొడుతూ ఆయనటిల్లాడు, వీణ్ణి కొడుతూ ఈయనటిల్లాడు, మనం కొట్టడానికి ఎవ్వరూ లేరే. ఏంటి ఏంటి ఇక్కడ గొడవ? నా కరెక్ట్. హలో, నేను సింహాద్రిని మాట్లాడుతున్నా. నేను నాగభూషణాన్ని మాట్లాడుతున్నాను. సింహాద్రి, సింహాద్రి. హలో, నేను సింహాద్రిని మాట్లాడుతున్నా. ఉమా వాసు నీకోసం వెతుకుతున్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చేలోగా ఈ రోజే నేను ఇక్కడ నుంచి ఎస్కేప్ అవుతాను. ఎక్కడున్నానన్న విషయం తర్వాత ఫోన్ చేసి చెప్తాను. ఇప్పుడు నాతో మాట్లాడింది చిన్న జమీందారు ఈ ప్రభాకర్ అని. ఈ ప్లేస్ను వెంటనే ఖాళీ చేయమన్నాడు, నేను సరే అన్నాను. వీడిని, వీడి గ్రూప్ని మనం వెంటనే పోలీసులకు అప్పచెప్పాలి. వీడు చెప్పే ఆధారాలతో త్వరలోనే చిన్న జమీందారుని కూడా పట్టుకోవాలి. పోలీసుల బ్రెయిన్ క్రిమినల్ బ్రెయిన్ కంటే గొప్పదని మీరు నిరూపించేశారు. ఇప్పుడు మనం ఏం చేయాలి?
తన చెల్లెల్ని చూడాలని ఉమ ఎంతో ఆశతో రూమ్ లో ఎదురు చూస్తుంది. ముందు మనం రూమ్ కు వెళ్దాం, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇన్స్పెక్టర్, ఇప్పుడు మనం ఏం చేయాలి? వాసు, మన చెంటబ్బాయి భార్య తప్పిపోయిందే విజయవాడలో. ఆ పాప చిన్న జమీందారు మనుషుల చేతుల్లోనే చిక్కుకుందని నాకు అనుమానంగా ఉంది. అదే గ్రూపు విజయవాడలో పెద్ద జమీందారుని ఆయన భార్యని ఎక్కడో దాచిపెట్టి ఉంచాలి. కానీ ఎక్కడ దాచారనేదే మనం తెలుసుకోవాలి. నాకేమనిపిస్తుందంటే, నా భార్యని విజయవాడలో ఎక్కడ దాచిపెట్టి ఉంచారో అదే ప్లేస్లో పెద్ద జమీందారు గారి భార్యను కూడా దాచిపెట్టుంటారు. మొదటి రాత్రి నా భార్య నా అందం మీద ఓ పాట పాడింది. ఆ ఏరియాలోకి వెళ్ళి నేను ఆ పాట పాడితే తప్పకుండా నా భార్య నాతో శృతి కలుపుతుంది. వద్దులే, నీ పాటకు తట్టుకోలేక పబ్లిక్ డిస్టర్బెన్స్గా ఉందని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఉమా, మీ కుటుంబంలో అలా పాడుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా?
చూడమ్మా, మీ అమ్మగారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఏంటి, అందువల్ల నువ్వు పాడిన పాటకు ఆమె శృతి కలపలేదు. కానీ నేను గళం విప్పానంటే ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే నా పాప నాకు శృతి కలుపుతుంది. ఆవిడ కలపచ్చు, మీరు గళం విప్పగలగాలి. ఎవరిని చూసి ఏం మాట్లాడుతున్నావు? నా పాట పంచామృతం, అది నా పాపకు తెలుసు. సుకుమారి నడుము వయారి నడక సింగారి నడక సింగారి నడుము వయారి నిన్ను వీడి నేనుండలేను లేదని దని 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 సనిదప సనిదప నిన్ను వీడి నేనుండలేను లే సని 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 సనిదప సనిదప నువ్వు లేక నేనుండలేనులే నీకు తోడుగా నేను ఉంటినే రా 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 సుకుమారి ఆంజనేయ. ఏదైనా గుర్తుగా ఉంగరం తెచ్చావా? ఏంటయ్యా వెతుకుతున్నావు?
ఎవరు మీరు? మీకేం కావాలి? మేము మీ ఇంటిని సోదా చేయాలి. ఇక్కడ నేను మా తమ్ముడు తప్ప ఇంకెవరు ఉండరు. ఓహో, అలాగా. అయితే మేము లోనకెళ్ళి ఎవరెవరు ఉన్నారో చూడొచ్చా? మా ఇంటిని సోదా చేయడానికి మీరెవరండి? సార్, నువ్వు రారా తమ్ముడు? సార్ సార్, ఇవి మేము చదువుకునే పుస్తకాలు. సార్, ఈ ఇల్లు మొత్తం వెతికి చూశాను సార్. ఈ ఇంట్లో మన వాళ్ళు ఎవరూ లేరు. మనం ఈ కాలనీలో ఉన్న ఇళ్ళన్ని సోదా చేశాం. మరి పాట ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటి సార్ ఈ అన్యాయం? మీరు పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండొచ్చు, అంత మాత్రాన గౌరవంగా బ్రతికే వాళ్ళ ఇంటికి వచ్చేలాగా అల్లరి పెట్టడం, అనుమానించడం ఏమీ బాగోలేదు సార్. పాపం ఆ అమ్మాయి ఎంతో కాలంగా తన తమ్ముడితో కలిసి ఇక్కడే ఉంటుంది. అన్నగారేమో ఉద్యోగం కోసం ఈ మధ్యనే ఎక్కడికో వెళ్ళాడు. ప్రతి నెల 10వ తారీఖున వస్తాడు. మీరు అనుకున్నట్టుగా ఎవరు ఇక్కడ ఉంటారు సార్? అదే ఇంతకు ముందు మేము మీకు చెప్పింది. పుస్తకాలు సార్, మేము చదువుకునే పుస్తకాలు. నువ్వు నోరు మూస్తావా? సార్ సార్ సార్, ఏంటి నీ అన్నగారుల వాళ్ళు నిన్ను? అమ్మా, నేనమ్మా, ఉమానమ్మా, గుర్తుపట్టావమ్మా, నేనేనమ్మా, నేనే. సరిగ్గా చూడు, బాగున్నావా అమ్మా? చూడమ్మా, నేను నీ ఉమని, నీ ఉమని. ఇలా అయిపోయావేంటమ్మా అమ్మా? అయ్యో నాదా, నువ్వెక్కడున్నావు నాదా? ఆ ఏంటి వీళ్ళంతా పైకి చూస్తున్నారు? మీ పాట విన్న పరవశంలో పైకి ఎక్కేశాను. తీరా ఎక్కిన తర్వాత ఎలా దిగాలో తెలియట్లేదు. అయ్యో పర్లేదు, నువ్వు దూకే, నేను పట్టుకుంటాను. Thank you.
చిచ్చా అల్లారు పొద్దుల్లు తెల్లారు సంధిల్లు చిక్కినావు చీలక నిన్ను చూసి ఏడు కోరుకుంది తోడు నువ్వుంటే చాలంట ఇంకేమీ వద్దంట వినమంది గోడు ఎందుకు అనక వద్దని అనక అడిగింది ఇచ్చేయవే తొలి సంధ్య వేళల్లో కోరావు నా తోడు రాగమే విన్నానులే అల్లాడులే వయసా తెలుసుకోవే మనసా ఈ మాట వింటుంటే అడిగింది చేస్తా కోరుకో పురుషా ఈ వేళలో ఏ రాగమో కంగారు పడమాకు నా చేయి విడమాకు రాగమే విన్నానులే అల్లాడులే వయసా తొలి తొలి ఆపదలో చిక్కుకున్న వారికి నువ్వే దిక్క ఆదుకోవాలి. పెద్ద జమీందారు గారిని కనిపెట్టే దారి కూడా నువ్వే చూపాలి. నాకు నా భర్తకి తోడుగా ఉండాలి. నిన్ను నమ్ముకున్న ఈ పరిస్థితుల్లో నమ్మకం మీద నిన్ను పెట్టి నిన్ను నమ్మకం మీద ఏదో ఒక దాని మీద ఏదో పెట్టి నమ్ముతున్నాను. నువ్వు ఇక్కడే ఉంటావు కదా, అప్పుడప్పుడు వచ్చి దర్శించుకుంటాను. నువ్వైనా జాగ్రత్తగా ఉంటూ, ఆదమర్చుంటే కిడ్నాప్ చేస్తారు. వస్తాను, టాటా. స్వామి సిద్ధి వినాయక, నేనెవరికి మనసిచ్చానో నీకు బాగా తెలుసు. నేను కోరుకున్న అతనితోనే నా పెళ్లి జరిగితే నీ గుడి చుట్టూ 1000 ప్రదక్షిణాలు చేస్తాను. అక్క అక్క, నీకోసం నేను 100 సార్లు తిరుగుతాను. పోవే. ఓకే, అలాగే. మేనేజర్ ఉన్నారా? లోన్ ఉన్నారు సార్. నేను వెళ్ళొచ్చా? వెళ్ళండి సార్. ఓకే సార్, పంపిస్తాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అలాగే సార్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్? ఏం లేదు, రేపు మీ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా రోజా ప్యాలెస్ని చూడడానికి విదేశీయులు వెళ్తున్నట్టు నేను విన్నాను. అవును, మేము ఏది చేసినా వెరైటీగా చేస్తాం. మొదటిసారిగా ఎంతో కష్టపడి రోజా ప్యాలెస్ని చూడటానికి పర్మిషన్ తీసుకున్నాం. వెరీ గుడ్. నాకు తెలిసిన 3 ఆఫ్రికన్స్ని ఆ గ్రూప్తో పంపించగలరా? తప్పకుండా. ఇంకొక విషయం, ఆ గ్రూప్కి లీడర్గా నేను వెళ్ళాలి. ఏంటి సార్ మీరు అంటున్నది? అలా చేస్తే నా ఉద్యోగం పోతుంది. దీనివల్ల మీ ట్రావెల్ ఏజెన్సీకి ఎటువంటి చెడ్డ పేరు రాదు. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ చేసే రిక్వెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇదే రోజా ప్యాలెస్లోని దర్బార్ హాల్. మీరు తెలుగులో చెప్తే ఎవరికీ అర్థం కాదు. ఐఎమ్ సారీ. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఐ ఎక్స్టెండ్ ద వార్మ్ వెల్కమ్ టు యూ ఆల్. ఐ వాంట్ టు యూ ఆల్ ఎంజాయ్ యువర్ విజిట్ టు దిస్ ఐలాండ్. అండ్ సో టు స్టార్ట్ విత్, కమాన్. Come on. Come, namaste. Namaste. నేను ఆంధ్రప్రదేశ్కి వచ్చి 15 రోజులు అయింది.
పర్వాలేదే, 15 రోజులండి తెలుగు అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఇతనికి తెలుగు మీద అభిమానం అంతగా ఉందండి, ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా తెలుగులోనే మాట్లాడాలని ఎక్కువగా ట్రై చేస్తాను. సొంత పాట సొంత పాట. ఈయనేమంటున్నారు నాకు అర్థం కాలేదు. ఈ 15 రోజుల్లో ఈయన చూసిన దృశ్యాల్ని, మాట్లాడిన మాటల్ని, భోంచేసిన పదార్థాల్ని, వీటన్నిటినీ కలిపి ఆంధ్రాలో అక్కడక్కడ విన్న కొన్ని సినిమా పాటలున్నాయి కదా, అందులో ఓ ట్యూన్ తీసుకుని ఓ పాటను తయారు చేసి ఉంచుకున్నాడటండి ఈయన. చాలా బాగుంటుంది. అయితే పాడండి పాడండి. నో 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 నో, నేను పాట పాడినా డాన్స్ ఆడినా ఆంధ్రప్రదేశ్ జనాలు ఒప్పుకోరు, నేను రాస్తేనే ఒప్పుకుంటారు. అందుకే పాడటానికి ఆడటానికి చక్కటి వాళ్ళని తెచ్చాను, నేను నేర్పిన విధంగా వాళ్ళు పాడతారు. ఓకే ఎందుకయ్యా అడ్డమైన రాగాలతో చంపుతా, ఏదైనా మంచి పాట వస్తే పాడవయ్యా. పట్టుకో పట్టుకో జుజుంబా, జత కట్టుకో కట్టుకో జుజుంబా, హరి పట్టుకో పట్టుకో జుజుంబా, జత కట్టుకో కట్టుకో జుజుంబా. ఎందుకు మామా తొందరి ఉన్నది లేరా సందడి వాళ్ళ, అందాకని పండగ పట్టుకో పట్టుకో జుజుంబా, జత కట్టుకో కట్టుకో జుజుంబా. లబుకు 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 లబుకు. రేపు అనకు
నాకు మాపు అనకు నీకు నాకు లేదు అనకు పట్టుకో పట్టుకో జుజుంబా జత కట్టుకో కట్టుకో జుజుంబా అరే పట్టుకో పట్టుకో జుజుంబా జత కట్టుకో కట్టుకో జుజుంబా ఎందుకు మామా మిస్టర్ నాగభూషణం, ఈ కొద్ది రోజుల్లోనే మనం అనుకోకుండా మంచి మిత్రులం అయ్యాం. ఇక మీద మన ఇద్దరి మధ్య ఏ రహస్యం ఉండకూడదు కదా. నాకు కొంచెం అందమైన అమ్మాయిలంటే. నేను కూడా ఓ నిజాన్ని దాచిపెట్టాను. మనిద్దరం ఒకే జాతి. వీళ్ళందరినీ ప్యాలెస్లోకి ఎందుకు రానిచ్చానో తెలుసా? ఏదో ఒక అందమైన గువ్వ పిట్టని సెటప్ చేద్దామనే. ఇక్కడికి వచ్చిన గ్రూప్లో ఏ అమ్మాయి అయినా మీకు నచ్చితే నాతో చెప్పండి. పాట పాడాడే వాడి కూతురు, చక్కటి నెమలి. దాన్ని నాకు సెటప్ చేస్తావా? నా టేస్టే వేరు. నాకు ఆ అమ్మాయి నచ్చలేదు. అయినా చెప్పారు కాబట్టి మీకోసం నేను ప్రయత్నం చేస్తాను. మీరు వెళ్ళేలోగా నాకు ఈ పని చేసి పెట్టి వెళ్ళండి. ఎవరమ్మా నువ్వు? ఆ టూర్కి వచ్చిన వాళ్ళతో వచ్చావా? ఈ రూమ్లో చూడటానికి ఏమీ లేవు. రోగిష్టి నేనే ఉన్నాను. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నా భాష నీకు అర్థం కావటం లేదా? నేనే పిన్ని ఉమని. ఉమా ఏంటమ్మా ఈ అవతారం? నీకు వివరంగా చెప్పాలంటే ప్రాణాల్ని అరిచేతిలో పెట్టుకుని తిరుగుతున్నాను. చిన్నాన్న నన్ను కర్కసంగా చంపాలని చూశారు. ఇక్కడికి వచ్చినట్టు తెలియకూడదనే ఈ మారు వేషంలో వచ్చాను. అమ్మను ఒక చోట దాచిపెట్టారు, నాన్నను ఒక చోట, రమాను ఒక చోట. అమ్మని రమాని ఎలాగోలా కనిపెట్టాం, కానీ నాన్నగారు ఎక్కడున్నారో తెలియలేదు. పిన్ని ఎక్కడున్నారో నాకు తెలుసమ్మా. ఎక్కడ? మీ చిన్నాన్న వాళ్ళు మాట్లాడుకునేది చాటుమాటుగా నేను విన్నాను. మీ నాన్నగారిని పందర్లో దాచారట. పందర్లో? ఎక్కడ దాచారు? పందర్ అని తెలుసమ్మా, కానీ ఎక్కడ దాచారో తెలియదు. నువ్వు చూడడానికి ఏ రూమ్లో ఏం లేదమ్మా. వెళ్ళు, అద్దం మాత్రమే ఉంది, అద్దం మాత్రమే ఉంది. వెళ్ళు. నువ్వేం చెప్తున్నావు నాకు తెలియదు, నేనేం చెప్తున్నావు నీకు తెలియదు. అయ్యో, విసిగించకు వెళ్ళు తల్లి. There is nothing special in this room except a sick patient. She is my servant. Servant? In this palace? Ashamashita, she is so sweet. Come on. Come on.
ఉమా, నువ్వు ఇక్కడే ఉండు. మిస్టర్ జాన్ శామ్యుల్, మీరు నాతో రండి. మిస్టర్ నాగ్భూషి. నన్నేనా ఆయన పిలిచేది? మిస్టర్ నాగ్భూషణ మీ కోరిక ఏంటో ట్రావెల్ ఏజెంట్ చెప్పాడు. టమాటో డెంగు మరాట. టమాటో డెంగు మరాట? మీరు కోరుకునే అమ్మాయి పేరు టమాటో డెంగు మరాట. వాళ్ళ అమ్మకి మొగుణ్ణి నేను. అంటే మీ కూతురేగా? అది నా కూతురు కాదు, నేను దాని ఫాదరు కాదు. అయితే నేను వాళ్ళ అమ్మకి మొగుణ్ణి. ఇప్పుడు మీరు నాకు సూటిగా మాట చెప్పండి, మీకు కావలసింది డెంగు మరాఠనా వాళ్ళ అమ్మనా? డెంగు మరాఠయే. తీసుకో. థ్యాంక్స్. కానీ ఒక కండిషన్, మా వెనక చాలా గ్రూప్ ఉంది. ఈ విషయం తెలిస్తే మా గ్రూపు మా మొహను మెస్తుంది. అందుకని రేపే మా గ్రూప్ అందరినీ బందరు తీసుకెళ్తాను. మేం బందరు వెళితే నువ్వు సెంట్రల్ జైలు. సెంట్రల్ జైలు? అదే సెంట్రల్ జైలు ఉంటుంది రాజమండ్రి. రాజమండ్రి, రాజమండ్రికి మా గ్రూప్ వెళ్తుంది, నేను వెళ్తాను. కానీ డింగు మరాఠ రాదు, ఆమె బందర్లో ఉంటుంది. నువ్వు తొందరగా బందర్కి వచ్చి ఆమెను తీసుకెళ్ళు. మీలాంటి ఫాదర్ నేను చూడనే ఫాదర్ లేడు, నేను వాళ్ళ అమ్మ మగుణ్ణి. ఏదో ఒకటి, బందర్లో మీరు ఎక్కడ స్టే చేయాలనుకుంటున్నారు? నేను అసలే ఆంధ్రప్రదేశ్ కోత. బందర్లో నా అడ్రస్ ఏంటో నువ్వే చెప్పాలి. అయితే నా డ్రైవర్ ఉన్నాడే, వైట్ యూనిఫామ్ వేసుకుని ఉంటాడు, వాడి పేరు సింహాద్రి, వాడి దగ్గర తీసుకోండి. సింహాద్రి. ఏంటయ్యా పాటల కవి గారు, మొత్తం అంతా తిరిగి చూసావా? రజనీకాంత్ల స్టైల్గా చేతులు ఉప్పుతూ మాట్లాడావంటే తాట తీస్తాను. నేనెవరో తెలుసా? ఆఫ్రికా అరబ్లేడు. నువ్వెప్పుడు వినలేదా? పెద్ద జమీందారు గారిని లేపేయడానికి చిన్న జమీందారు గారు నన్ను ఇక్కడికి ఆఫ్రికా నుంచి పిలిపించారు. మీ పెద్ద జమీందారు గారు ఉండే అడ్రస్ ఏంటో నాకు చెప్పు. దీని గురించి నాకు చెప్పలేదే. నీకు చెప్పకపోతే ఏంటా తొక్క? నాకు చెప్పారుగా, మీ పెద్ద జమీందారు గారు ఉండే అడ్రస్ ఏంటో నాకు చెప్పు. నేను మిమ్మల్ని నమ్మను. నమ్మనందువల్లే కదరా నువ్వు ఇంకా డ్రైవర్గా ఉండిపోయావు. చిన్న జమీందారు గారిని అడుగుదామా? అడుగుదాం, అడుగుదాం. ముందా టోపీ నువ్వే తీసుకో. తీరా, నువ్వే తీసుకో. చిన్నయ్య గారి దగ్గర రాత్రి ఏమైందంటే సరిగ్గా 10 గంటలకి. నిజంగా మీకు టమాటా ఢింగు మరాఠా అని చదివిలేదు. ఇంతలోనే ఏమైంది మీకు? మీ డ్రైవరు బందర్ అడ్రస్ ఇవ్వనంటున్నాడు. ఇస్తే నీదే పోయిదిరా, నేను నిన్ను అడగమని చెప్పాను. ఇస్తాడు. ఇస్తారా? అయితే డింగు మరాఠా ఉంది. ఏ అవలింబు. ఇక్కడ కాదు బందర్లో. ఇప్పుడు ఇస్తావా? పద. ఇప్పటికైనా నా మాట నమ్ముతావురా నువ్వు? నా కర్రలో నా టోపీని గుచ్చు. ఒక పేపర్ తీసుకో, పెద్ద జమీందారు గారి అడ్రస్ రాసివ్వు, రాసివ్వు. 1, 2, 3, 4, 5, 6, 7 ఆ తర్వాత నీకు ఒంట్లొచ్చా? బాగా నేర్చుకో. ఎందుకయ్యా? పెద్ద జమీందారు చచ్చాక చిన్న జమీందారికి డబ్బులు వస్తాయిగా, ఆ డబ్బుల్లో నీకు బాగా ఉందిగా, అప్పుడు లెక్క పెట్టాలిగా. అందుకే 1, 2, 3, 4, 5, 6 ఆ తర్వాత 7 కడగడాలు. నాగభూషణం గారు, మా గ్రూప్ కి ప్యాలెస్ అంతా చూపించినందుకు, మీరు పార్టీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే, కమ్ ఆన్ లెట్స్ గో. హలో, ఏంటమ్మా అందరూ వెళ్ళిపోతుంటే నువ్వు ఇక్కడ? వాసు రావాలిగా సార్. చూడమ్మా, ఇంతవరకు మన తెలుగు సినిమాల్లో హీరో హీరోయిన్ కాపాడడం ఆనవాయితీ, హీరోయిన్ హీరోని కాపాడడం ఎప్పుడూ లేదు. అతను ఈ బంగ్లాలోనే పుట్టి పెరిగినవాడు, ఎలాగైనా వచ్చేస్తాడు. వాసు, నీకు విషయం చెప్పనా? మన చంటిబాబు సార్ జంతర్ మంతర్ పుణ్యమాని మా నాన్నగారు ఎక్కడున్నారో కనిపెట్టేశాను. ఎక్కడున్నారు? బందర్లో. వెరీ గుడ్, వెరీ గుడ్. అవును, ఏంటయ్యా నువ్వు ఇక్కడికి వచ్చాక మాకు అసలు కనిపించడం లేదు. అదెందుకులేండి అడుగుతారు? ఆ డూప్లికేట్ కి నా మీద ప్రేమ పుట్టి ఎవ్వరూ లేని చోటికి నన్ను తీసుకెళ్ళి అమ్మగారు ఉన్నారు. వదిలేండి. పర్వాలేదు, చెప్పండి. అయ్యో వదిలేండి. పర్వాలేదు అంటున్నానుగా. అయ్యో మీ ముందు ఇటువంటివన్నీ. యజమాన్ రాలే, వేరే దారి లేక హోటల్లో ఉంది, వెంటనే చెప్పండి. ఆ డూప్లికేట్ నన్ను తీసుకెళ్ళి ముద్దులతో ముచ్చేసిందంటే నమ్ముతారా? అయ్యో అయ్యుండొచ్చు. ఇంతకీ తనకి మీరు ముద్దిచ్చారా? అవును, లేదమ్మా ముందు ఆవిడే, ఆ తర్వాత ఏదో ఛాన్స్ వచ్చింది కదా అని నేను. ఆ తర్వాత మేమిద్దరం రూమ్లో ఒంటరిగా ఉంటున్నావా అని అడిగింది. అవునన్నాను. చిన్న జమీందారికి తెలియకుండా రాత్రికి వచ్చేసి అని చెప్పింది. సరే అన్నాను.
ఓహో ఇన్స్పెక్టర్ సార్, వాసుతో కొంచెం సపరేట్గా మాట్లాడాలి. ఏంటమ్మా ఇది? ఈ కేసు నాకు అప్పచెప్పినాటి నుంచి నిన్ను నా కంటికి రెప్పలా చూసుకుంటున్నాను. ఓ అన్నకంటే ఎక్కువగా నిన్ను అభిమానిస్తున్నాను. నువ్వేంటి నన్ను వేరుగా చూస్తున్నావు? మీకంటే పర్వాలేదండి, మీ వృత్తే అది. నన్ను చూడండి, అడ్డమైన వాళ్ళ చేత తనులు తిన్నాను. కాపడం పెట్టడానికి పక్కన పాప కూడా లేదు. ఈవిడ గారు చూస్తే రూమ్లోంచే తెరమెట్టుంది. ఏదో మీ మీదున్న గౌరవంతోనే నేను కొన్ని విషయాలను మీ ముందు మాట్లాడకూడదనుకున్నాను. మీరే నన్ను తప్పు పడుతున్నప్పుడు మీ ముందే మొదలు పెడతాను. మొదలు పెట్టు. నేనేం తప్పు చేశాను? ఉమా, ఏంటిదంతా? మరేంటి సార్, ఈయన గారి కోసం నేను ఒకదాన్ని ఎదురు చూస్తున్నప్పుడు ఈయన మరొక దానికి ముద్దలేస్తాడు. చంటబాయ్, ఇక మీద నేను ఇక్కడ ఉండటం మంచిది కాదని నా మనసు చెప్తుంది. నేను వస్తాను. ఇక మీద నేను ఇక్కడున్నా నా వయసుకి మర్యాద లేనట్టు. ఇది లైవ్ బాబు, పట్టుకో. ఇద్దరు కొట్టుకోండి, నేను వెళ్ళిపోతాను తల్లి. చిన్నాణి గారు, ఉమా అని పిలవండి. ఉమా అనండి. చిన్నాణి గారు, ఉమా అనండి. ఉమా అనండి. ఉమా అనండి. ఉమా అనండి. అనండి. ఏంట్రా, వాళ్ళని తీసుకెళ్ళి అవతల వైపు వదిలి రావటానికి ఇంతసేపా? నా మనసేమీ బాగలేదు, అందుకే బారుకెళ్ళి 4 quarters రాగొట్టేసి వచ్చేసాను. అందుకే లేట్ అయింది. ఏంట్రా వాగుతున్నావు? ఇంకేంటండి, మీకోసం నేను ఎన్ని మటలు చేశాను. నా మీద నమ్మకం లేకుండా ఈరోజు వచ్చిన ఆఫ్రికా ఒడికి పెద్ద అయ్యగారం లేపేసే పని అప్పచెప్పారు కదా మీరు. ఏంట్రా ఏంట్రా నువ్వు వాగేది? ఇంకేం వాగమంటారు, బందర్ అడ్రస్ ఇవ్వమని మీరే కదా చెప్పారు. బందర్ అడ్రస్సా? ఏ అడ్రస్ ఇచ్చావురా నువ్వు? ఇంకేది, పెద్ద అయ్యగారం దాచిపెట్టామే తాటాక్ గుడ్స్లో, ఆ అడ్రస్సే కదా ఇవ్వమన్నారు, ఇచ్చాను. ఓహో, టమాటో డెంగు మరాటాతో ఇంత నాటకం ఆడారా? పెద్ద జమీందారిని బందర్లో దాచిపెట్టామన్న విషయాన్ని ఎవరి ద్వారా వీళ్ళు తెలుసుకొని ఉంటారు? ఎందుకే నవ్వుతున్నావు? ఇంతకాలం నన్ను వేధించి మీరు నవ్వుతూ ఉండేవారు, ఇక మీద మీ కష్టాలు తలుచుకొని నేను నవ్వుకుంటున్నానండి. ఎప్పుడైనా న్యాయమే గెలుస్తుందండి. అన్యాయం పేట్రెగితే ఆ దేవుడు చూస్తూ ఊరుకోడండి. ఇప్పుడేం చేస్తారు, బందరికి పరిగెడతారా? Ha ha ha!
మేడం. Yes. రూమ్ నెంబర్ 401 వాళ్ళు ఎవరు ఉన్నారో చెప్తారా? క్లీన్ చేస్తున్న రూమ్ బాయ్ ఉన్నాడు. మరి ఆ రూమ్ లో ఉండే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళంతా ఎప్పుడో వెకేచేసి వెళ్ళిపోయారు. రై, ఈ ఇంటిని సోదా చేయాలి. ఎవడ్రా నువ్వు? నా ఇల్లు సోదా చేయటం నువ్వెవడవరా? ఏంటండి, ఏంటి ఇక్కడ గొడవ? నువ్వు ఈ ఏరియా పడివనా? అవును. ఫ్రీగా సినిమా చూద్దాం వచ్చావా? నీకు ఫైటింగ్ చేయడం వచ్చరా? తెలీదు. మరి ఏంట్రా వీడి సంగతి? నేను చూస్తాను, నువ్వు నాన్న సంగతి చూడు. కళ్ళ ముందే ఉన్నావయ్యా, నిన్ను వెతికి పూవులాగా వాడానయ్యా, ఉరుములు మెరుపులు కలిసెనులే, నీ జాడ తెలిసెనులే, నిన్ను వీడినే పోనులే. నేను ఇందాక నుంచి చూస్తున్నాను, గొడ్డును కొట్టినట్టు కొట్టావు, ఇక నేను మొదలు పెడతానరా. వాసు సార్, నాగభూషణం కథ ముగిసినట్టే. వీళ్ళిద్దరిని నేను పోలీస్ స్టేషన్లో అప్పచేపొస్తాను. నువ్వు జమీందారు గారిని జాగ్రత్తగా చూసుకో, వెంటనే వైజాగ్ వెళ్ళాలి. ఓకే. అయ్యగారు, చుట్టుపక్కల ఊళ్ళన్నీ మన వాళ్ళు వెతికారు, ఎవరూ కనిపించలేదు. ఇక్కడికి 50 కిలోమీటర్ల దూరంలో గొల్లవాణి తెప్ప అని ఒక ఊరుంది. ఆ ఊళ్ళో పెద్దయ్య గారి భార్య, కూతురు ఉమా ఉందని అక్కడ చూసిన వాడు నాకు కబుర్ చేశాడు. చూసిన వాడు చెప్పడం ఎందుకురా? వాళ్ళని అక్కడే లేపేయచ్చుగా. అదంత సులభం కాదండి. వాళ్ళ కాపాడుకోవడానికి ఊరంతా తిరగబడటానికి సిద్ధంగా ఉంది. సరేరా, చెప్పండి గారు. Thank you.
సిద్ధి వినాయక పెద్దయ్య గారు పెద్దమ్మ గారు కలిసిపోయారు. ఇక ఈరోజు నా మనసులోని మాట నా వాసుకి చెప్పబోతున్నాను. మళ్ళీ దేవుడిని ఏం కోరుకున్నావు? ఏం లేదండి. మళ్ళీ మా జమీందారు గారి కుటుంబం ఒకటవడానికి నువ్వెంతో సహాయపడ్డావు. నా కోసం నీ దేవుణ్ణి ఒకటి వేడుకుంటావా? ఏమని వేడుకోమంటారు? నాకు ఉమ్మతో పెళ్లి జరగాలని వేడుకుంటావా? అలా నువ్వు వేడుకుంటే అది జరిగే తీరుతుంది. సార్, మీరు చేసిన హెల్ప్ని జీవితాంతం మర్చిపోలేను. చూడమ్మా ఉమా, నేను నీకు చేసిన హెల్ప్ ఏం కాదు, నా డ్యూటీ నేను చేశానంతే. మిగిలిన వాళ్ళందరినీ కూడా పట్టుకోవాలి. అంతకంటే ఈ విక్టర్ సాల్మన్కి ఇంకో ముఖ్యమైన పని ఉంది. అదేంటో తెలుసా? నీ నెత్తి మీద అక్షంతలు వేయడమే. ఏంటమ్మా, ఏమైంది? వాడి సంగతి కూడా తెలుస్తానే. Thank you.
విచారించిన సాక్ష్యాలను బట్టి ఆస్తికి ఆశపడి చిన్న జమీందారు 2 మర్డర్లు చేశారన్నట్లు న్యాయ విచారణలో తేలింది. అతనికి, అతని అనుచరుడైనటువంటి సింహాద్రికి ఈ కోర్టు మరణదండన విధిస్తోంది. చిన్న జమీందారుకి సహాయపడిన వీరభద్రం, సావిత్రి, వీరయ్య ఈ ముగ్గురికి 7 సంవత్సరాలు కఠిన శిక్ష విధించడమైనది. మిస్టర్ శామ్యూల్, వాసు, చంటెబ్బాయ్, పాప వీరందరినీ ఈ కేసుకు సహాయపడినందుకు ఈ కోర్టు అభినందిస్తోంది. అందరూ నవ్వుతూ ఇటే చూడాలి. నేను స్మైల్ ప్లీజ్ అనగా నవ్వాబే. ఆహా కాదు, నవ్వాలి. నేను ఓకే అనే వరకు నవ్వాలి. ఎంతసేపు మేము ఇలాగే కూర్చోవాలి? త్వరగా తీయండి.